అయితే దేవుడు చనిపోయిన తర్వాత వాళ్ళు సందేహం పడినారు సందేహం పడి కొందరు పేతురు గారు ఒక టీం చేసుకొని ఆ పాత బిజినెస్ లో వెళ్ళిపోయినారు హల్లెలూయా పాత బిజినెస్ అంటే వాళ్ళు ఫిషర్మెన్ చాపలు పట్టేవాళ్ళు మళ్ళీ చాపలు పెట్టడని పట్టుకోవడానికి వాళ్ళు వెళ్ళిపోయినారు అయితే దేవుడు పోయి వాళ్ళని మళ్ళీ పిలిచినారు హల్లెలూయా కనుక దేవుని బిడ్డలాగా మన ముందు చాలా దేవుడు రుజువులు పెట్టినారు మీ కుటుంబంలో మన సంఘంలో మన గ్రామంలో ఎన్నో యేసుప్రభు నిజమైన దేవుడనే రుజువు ఇస్తూనే ఉన్నారు మనము శిష్యులాగా సందేహం పడకుండా మనము దేవునిపైన గట్టిగా నమ్మితే దేవుడు మన కుటుంబాన్ని మనకు కూడా దీవిస్తారు మరి చాలా ముఖ్యమైన పాయింట్ ఏమంటే ఈ రోజు మనము గుర్తుపెట్టుకోవాలి యేసుప్రభు వాళ్ళు మరణం తర్వాత వాళ్ళను వేదికి వాళ్ళ దగ్గర పోయినారు వాళ్ళు దేవుని దగ్గర రాలేదు కానీ దేవుడునే వారి దగ్గర పోయినారు హల్లెలూయా దేవుడునే వారి దగ్గర పోయినారు అంటే వాళ్ళు ఇంట్లో ఉన్న టైంలో యేసు ప్రభు ఇంటికి వెళ్ళినారు వాళ్ళు సముద్రం చాపలు పట్టుకోవడానికి పోయినారు అక్కడనే యేసు ప్రభు వెళ్ళినారు ఇద్దరు శిష్యులు అట్లా నడుచుకొని వాళ్ళు ఒక ఊరికి వెళ్తున్నారు ప్రయాణంలోనే యేసు ప్రభు వాళ్ళతో పాటు వస్తున్నారంటే యేసు ప్రభుని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినారు కానీ దేవుడు వాళ్ళని వదలలేదు దేవుడు వాళ్ళని మరవలేదు లేదా మర్చిపోలేదు వాళ్ళు దేవుని మర్చిపోయినారు వదిలేసి వెళ్ళిపోయినారు వాళ్ళ పనిలో కానీ దేవుడు వాళ్ళని వదలకుండా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు దేవుడు ఆ స్థలంలో ఆ ప్లేస్లో వెళ్ళి దేవుడు వాళ్ళని వేదికి మరలా అందరూని ఆయన యొక్క సేవలో ఒక పని అప్పగించినారు ఈరోజు మనం అది చదివినాము అపొస్తల కార్యములలో మనం చదివినాము నాలుగు వాక్యంలో ఒక పని చెప్పినారు కనుక దేవుని బిడ్డలాగా ఈరోజు మన కుటుంబంలో మన జీవితంలో ఒకసారి మనము ఆలోచన చేయలేమంటే అప్పుడప్పుడు మనం దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతున్నాము కానీ దేవుడు ఎప్పుడు మనతోనే మన పాటునే ఉంటాడు మన తోడు ఉంటాడు అప్పుడప్పుడు మనం ప్రార్థన చేయకుండా బైబిల్ చదవకుండా మనం ఆగిపోతాము ఇంట్లో మన పనిలో బిజీ అయిపోతాం దేవుని మర్చిపోతాం అయితే దేవుడు మనకు ఎప్పుడు విడువడు ఆయన ఎడబాయుడు ఆయన మన తోడు ఉండి మనకు నడిపిస్తున్నారు శిష్యులేమో వాళ్ళు దేవుడు చనిపోయినారేమో అని ఇప్పుడు మా కథ ఆగిపోయింది ఏమో అని వాళ్ళు వెళ్ళిపోయినారు కానీ దేవుడు వెతికి వాళ్ళకు మరలా ఆయన పనిలో పిలిచినారు కనుక మనము కూడా ఈ మాట బాగా గుర్తుపెట్టారు